అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. రఘు వచ్చి నన్ను కొట్టి రిపోర్ట్ ఎందుకు మారిందని అడిగాడు. నువ్వేం చెప్పావు? మీరే నాకు డబ్బులు ఇచ్చి అలా రాయించమన్నారని చెప్పాను. ఇడియట్, అంత డబ్బులు తీసుకున్నావు కదా, ఆ మాత్రం దెబ్బలు తట్టుకోలేకపోయావా? కొట్టినప్పుడు నేను చెప్పలేదు, కానీ మెడ మీద కత్తి పెట్టి చంపేస్తాను అన్నాడు, అందుకే చెప్పాను. మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను అన్న విశ్వాసంతోనే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. వీడొకడు డిస్టర్బ్ చేయడానికే పుట్టాడు. ఏంటి సిద్ధు, మళ్ళీ ఏమైంది? కొంప మునిగింది. రఘుకి నిజం తెలిసిపోయింది. ఏం నిజం సిద్ధు? వాడు రాయించాలనుకున్న రిపోర్ట్ ని నేను మార్పించానన్న నిజం. ఓస్, అంతే కదా? అంతే కదా అని అంత తేలిగ్గా తీసిపడేస్తావేంటి? నాకు తెలిసి వాడు ఇక్కడికే వస్తాడు, ఏం గొడవ చేస్తాడో అని నాకు భయంగా ఉంది. ఎందుకు సిద్ధు, చిన్న పిల్లాడిలా ప్రతిదానికి భయపడుతున్నావు? నేనున్నాను కదా, నేనుండగా నిన్నెవ్వరేం చేయలేరు. రఘు ఒక్కడే వచ్చినా, 100 మందిని వెనకేసుకొచ్చినా నిన్నేమి చేయలేడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతే అంటావా? అంతే, నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. సరే, అరే సిద్ధు, రఘు ఏంటిది? ఇది ఆఫీస్, అందరూ మనల్ని చూస్తున్నారు. చూస్తే చూడండిరా, నువ్వు చేసిన పనేంటో అందరికీ తెలియాలి కదా. నేనే చేశాను. నువ్వు చెప్తున్న అబద్ధాన్ని నిజం చేయకూడదని చూశాను. ఏదిరా అబద్ధం? అబద్ధంలో బ్రతుకుతున్నది నువ్వు. అమ్మని అమ్మ కాదు అని రాయిస్తావా? నువ్వు చేసిన పనికి అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? కన్న తల్లి రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా? చేసింది చాలక ఇంకా సమర్థించుకుంటున్నావా? ఎవర్రా కన్న తల్లి? నువ్వు చెప్పినంత మాత్రాన అది నాకు తల్లి అయిపోతుందా? మీ అమ్మ చచ్చింది కాబట్టి మా అమ్మని అమ్మ అని పిలిచావు. కనిపించిన ప్రతి వాళ్ళని అమ్మ అంటావు. అనాథవి కాబట్టి అందరూ నీకు అమ్మల్లాగా కనపడతారు. కానీ నాకు అకర్మ పట్టలేదురా, మా అమ్మని నేను చూశాను. ఆవిడ ఆపి అయితే నాకు తెలుసు. మా అమ్మ దూరమైనందుకు నేను బాధపడ్డాను. నాకు అమ్మ అంటే మా అమ్మే, నీ అర్చన కాదు. అది నీకు అమ్మేమో, కానీ నా దృష్టిలో ఒక పని మనిషి. నోర్మోయ్, ఇంకోసారి అమ్మని పని మనిషి అన్నావంటే ఇక్కడే చంపేస్తాను. పని మనిషి అయితే నీ ప్రాణం కాపాడుతుందా? నువ్వు తప్ప తాగి పడిపోతే నాకెందుకని వదిలేదు. తాగొద్దని ఎందుకు బ్రతిమాలుకుంది? అమ్మ కాబట్టే అలా చేసింది.
నువ్వు తినకపోతే చస్తావని నీకు అన్నం తినిపించింద్రా. అప్పుడు కూడా నువ్వు తిట్టావు. అమ్మ కాబట్టే వాటన్నిటినీ భరించింద్రా. ఆ సహనం అమ్మకి మాత్రమే ఉంటుందిరా. నువ్వు ఎన్నిసార్లు పని మనిషిని కించపరిచినా అమ్మ కాబట్టే నిన్ను ప్రాణంగా చూసుకుంది. అప్పుడు కూడా నీకు అర్థం కాలేదా ఆవిడ నీకు ప్రాణం పోసిన తల్లి అని? రూపం మారినంత మాత్రాన పేగుబంధం నీకు కనిపించలేదా? నీ కళ్ళు అంతలా మూసుకుపోయాయా? నాకు కళ్ళు మూసుకుపోలేదు కాబట్టే నిజాన్ని చూడగలిగాను. అదంతా నువ్వు ఆడించిన నాటకం అని తెలుసుకున్నాను. ఆ పని మనిషి అంతలా చేస్తేనే కదా మా అమ్మ పూర్ణ అని మేమంతా నమ్ముతున్నాం. అప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ని చూపించి ఆ దిక్కుమాలిన దాన్ని మన ఇంటి మహారాణి చేసేవాడివి, నాన్న పక్కన స్థానం ఇచ్చేవాడివి, ఈ ఆస్తి మొత్తం తన చేతికిచ్చేవాడివి. అది ఎలాగో నీకు విశ్వాసంగా ఉంటుంది కాబట్టి పవర్ మొత్తం నీ చేతిలో ఉంటుంది. అందరినీ వెదవలం చేసి నువ్వు ఆడించాలనుకున్నావు. డబ్బు కోసం నువ్వు దిగజారినా ఆడది కదా, అది ఎలా దిగజారుతుంది? అమ్మ గురించి తప్పుగా మాట్లాడావో తమ్ముడివని కూడా చూడను. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ దానికోసం నువ్వు నన్ను కొడితే భరిస్తా అనుకుంటున్నావా? రారా చూసుకుందాం. నా కాలరే పట్టుకుంటావా నిన్ను? ఆగండి. ఏంటి రఘు నువ్వు చేస్తున్న పని? ఇది ఆఫీస్ అనుకున్నావా సంత అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే సెక్యూరిటీతో గెండించాల్సి వస్తుంది. ఇంత దమ్ముందా నీకు? నా గురించి పూర్తిగా తెలిసిందానివి నువ్వు. అసలు మా ఇల్లు ఇలా అవ్వడానికి కారణం నువ్వు. ముందు నిన్ను చంపేస్తే అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. నిన్ను రేఖ వంటి మీద చేయి పడిందో, తరువాత ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఏంట్రా దీన్ని వెనకేసుకొస్తున్నావు? దీని మాటలు వినా నువ్వు ఇలా చేస్తున్నావు? అది కాల నాకురా. విషయం కక్కుతుందని నీకు ఇప్పటికైనా అర్థం కావట్లేదా? ఆపురకు. ఒక బజారు దాన్ని నువ్వు అమ్మ అనగాలేంది? నేను రేఖని వెనకేసుకొస్తే తప్పైందా? అమ్మనే బజారుదంటావురా? రఘు, అమ్మో అమ్మో అమ్మో, రక్తం! నన్ను చంపడానికి వచ్చాడు ఈ రఘు. నన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు బాబాయ్, నన్ను రక్షించండి. అమ్మో, నన్ను చంపేస్తాడు బాబాయ్. ఏంటే మళ్ళీ కొత్త నాటకం? ఈరోజు నిన్ను చంపి కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. అసలు నిన్ను ఏ మిస్టర్, స్టాప్ ఇట్. శేఖరు చూసారా, నన్ను చంపాలని చూస్తున్నాడు. మీరు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను చంపేసండి వాడు. ఎస్ఐ గారు, అది ఎలాంటిదో మీకు తెలీదు, నన్ను వదలండి, నన్ను చూడాలి. ఇలా ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం నేరం.
యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటండి నేరం? ఇది మా ఆఫీస్. మా ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేస్తుంది. ఎవరు దౌర్జన్యం చేస్తున్నారో నేను చూశాను. ఇక్కడ గొడవ జరుగుతుంది, కాపాడండి అని ఈవిడే నాకు ఫోన్ చేసి చెప్పింది. కానిస్టేబుల్స్ టేక్ హిమ్ అవుట్. తప్పించుకున్నానని మురిసిపోకు. నేను బయటికి వచ్చాక నీ అంతు చూడకుండా వదలను. కానిస్టేబుల్స్ తీసుకురండి. సారీ రేఖ, ఇదంతా మా వల్లే కదా. పద హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదులే సిద్ధు, నీకు మాట ఇచ్చాను కదా, నీకేం కాకుండా చూసుకుంటానని. ఇది చిన్నదిపై ఏముందిలే, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. రఘు మరి ఇంతలా దిగజారుతాడని నేను అస్సలు అనుకోలేదు. ఎవరిదైనా ప్లాన్ ఫెయిల్ అయితే రియాక్షన్ ఇలాగే ఉంటుంది సిద్ధు. అర్చన నీ అమ్మని చేసి ఆస్తి మొత్తం కాజేయాలనుకున్నాడు. అక్కడే ఎదురు దెబ్బ తగిలింది, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఊహించేగా చైర్మన్ కుర్చీలో నేను కూర్చున్నాను. అర్చన విషయంలోనే ఇంత గొడవ చేసినవాడు, ఆ కుర్చీ విషయంలో ఇంకెంత గొడవ చేసేవాడు? ఒక్కసారి ఆలోచించుకో. నమస్కారం అమ్మా, బాగున్నారా? అయ్యగారన్న మాటలకి మళ్ళీ మీరు ఇంటికి వస్తారని అనుకోలేదమ్మా. ఆయన ఆఫీస్కి వెళ్ళలేదా? నువ్వు ఇంట్లోనే ఉన్నావు? లేదమ్మా, ఆ రోజు గొడవ జరిగిన తర్వాత అయ్యగారి ఇంట్లో నుంచి అసలు బయటికే రావడం లేదమ్మా. 24 గంటలు ఒకటే తాగుడమ్మా. ఆయన అలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా. ఆయన అలా తాగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరున్నారమ్మా ఇంట్లో? మీలా ఇల్లాలైతే భర్త ఏమైపోతాడోనని భయపడేది. కానీ ఆ రేఖకు కావాల్సింది అయ్యగారు ఇలా ఉండడమే కదా. అప్పుడే కదా దాని ఆటలు సాగుతాయి. ఇంకా సిద్ధుబాబు స్వప్నమ్మ సంగతి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు కదమ్మా. మీరున్నప్పుడు ఈ ఇల్లు దేవాలయంలా ఉండేది, ఇప్పుడు దేవతలేని గుడిలా మారిపోయిందమ్మా. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అయ్యగారు తప్ప ఎవరూ లేరమ్మా. పది నర్సీ. దరిద్రం అంతా తీసేయ్. అలాగేనమ్మా. ఏమండి 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 లేవండి. నువ్వా? ఏంటి? ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారండి? మిమ్మల్ని ఇలా చూడటానిక నేనున్నది.
మీరు తాగుడికిలా బానిసైపోతే ఇల్లు ఏమైపోతుంది, ఈ కుటుంబం ఏమైపోతుంది? ఆ మాత్రం కూడా ఆలోచించరా? ఎందుకు ఆలోచించాలి రేఖ? నా గురించి ఎవరు ఆలోచించారు? అయ్యా ఆవిడ రేఖ కాదు, పూర్ణమ్మ గారయ్యా. ఏయ్ నార్మేరా, నా పూర్ణ ఎక్కడ ఉందరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అందుకేగా నేను రిలా అయిపోయాను. నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతానండి? మీరే నా ప్రాణం, నా సర్వస్వం. చూసావా రేఖ, నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. కానీ ఆ అర్చనని నేను ఎంత గౌరవంగా చూసుకున్నాను. నువ్వు పని మనిషిగా ఉండదని తీసుకొచ్చినా నేను ఏ రోజు తనని పని మనిషిగా చూడలేదు, ఈ ఇంటి మనిషిగానే చూశాను. మాట తీరు అంతా నా పూర్ణలో ఉందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇప్పటికీ మీకు అర్థం కావడం లేదండి, నేను పూర్ణలా ఉండటం కాదండి, నేనే మీ పూర్ణని. నువ్వు మాట్లాడగరేక ఎప్పటికీ నువ్వు నా పూర్ణవి కాలేవు. అయ్యో, అయినా నేను అర్చన గురించి మాట్లాడుతుంటే పూర్ణ గురించి ఎందుకు చెప్తున్నావు? ఆ అర్చనని నువ్వు ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసావు రేఖ. అది ఎంత మోసం చేసింది, ఎంత నమ్మక ద్రోహం చేసింది. నా రఘు అమాయకుడు, వాణ్ణి తను వాళ్ళమ్మ అని నమ్మించింది. తల్లి అంటే వాడికి ప్రాణం కాబట్టి ఆ వీక్నెస్తో వాణ్ణి తన చుట్టూ తిప్పుకుంది. చివరికి నాకు నా కొడుకుని దూరం చేసింది. దేవతలాంటి నా పూర్ణస్థానంలోకి రావాలని చూసింది. పూర్ణాన్ని నమ్మించాలని ఎన్నో ఎత్తులు వేసింది, కానీ ఆ వంచకి పూర్ణ ఎలా అవుతుంది నేను తెలుసుకోలేనా? అది ఎంత అమాయకంగా మాట్లాడినా, ఎన్ని నాటకాలు ఆడినా నా పూర్ణకి దానికి నక్కకి నాగలోకనికున్నంత తేడా ఉంది. నా పూర్ణ చచ్చిపోయింది, నా కొడుకు వెళ్ళిపోయాడు, అది నన్ను మోసం చేసింది. ఇప్పుడు నాకెవరూ లేరు, నేను ఒంటరిని, ఇక నాకు తోడు మందే. ఇదే ఏమండి మీరు మైకంలో ఉన్నారండి? ఈ మత్తులో మీరున్నంత వరకు నిజమేంటో మీకు తెలీదు. మీరు తెలుసుకోకూడదు అని ఆ రేఖ మిమ్మల్ని ఇలా మత్తులో ఉంచుతుంది, మిమ్మల్ని ఇలా మందుకు బానిస చేస్తోంది. ముందు ఈ మైకంలోంచి బయటికి రావాలి. మీరు నన్ను అసహించుకున్నా చివరికి చంపినా సరే మిమ్మల్ని తాగనివ్వను. ఏంటి మందా? కాదు,
మత్తు దిగిపోతుంది, మందు కావాలి, నన్ను నేను మరచిపోవాలి. కుదరదు, మీరు ఈ మజ్జిగ తాగాలి, మీ మత్తు దిగాలి, మత్తు దిగాలి. రేఖ, నువ్వు కూడా అర్చనలాగా మూర్ఖంగా ప్రవర్తించకు. నువ్వు మంచిదానివి రేఖ. నేనేది కోరుకుంటానో నువ్వు అదే చేస్తావు. అంతేగాని అర్చనలాగా లేనిపోని మెట్ట వేదాంతాలు నాకు చెప్పు. అయినా నిన్ను నువ్వు నీ చేతులతో బాటిల్స్ ఇచ్చావు కదా, ఈరోజు మజ్జిగ ఇస్తున్నావేంటి? మీ మంచిని కోరుకునే మీ భార్య మీకు మందివ్వదు, ఇలా మజ్జిగిస్తుంది. తాగండి, తాగండి. ఏంటమ్మా ఇది? మీ ముందే మిమ్మల్ని తిడుతూ ఆ రేఖని పొగుడుతూ ఉంటే మీరు ఎలా తట్టుకుంటున్నారో తెలియదు. నేను మాత్రం భరించలేకపోతున్నానమ్మా. మైకోలో ఉన్నవాళ్ల మాటలు పట్టించుకోమంటావా నర్సింగ్? కోపం తెచ్చుకొని వదిలేయటానికి ఆయన పరాయి మనిషి కాదు. నా జీవితం సరే. వంటగదిలో మజ్జిగుంది, ఇంకో గ్లాస్ తీసుకురా. అలాగేనమ్మా. సొంత మేనలుడి మీద పగపట్టడం మీరు చేస్తున్న తప్పు కాదా? కొడుకుని అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి పంపించేయడం మావయ్య చేసిన తప్పు కాదా? మీ ఇద్దరి పంతాల కోసం రెండు కుటుంబాలని నిట్ట నిలువునా చీల్చేయడం మీరిద్దరూ చేసిన తప్పు కాదా? ఇక్కడ తప్పు చెయ్యని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు నాన్న, ఒక్క బావ తప్ప. తను ఏ రోజు తప్పు చెయ్యలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబాల్ని కలపడం కోసమే పాటుపడ్డాడు.